హలో ఫ్రెండ్స్ గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను మన ఛానల్ పెట్టిన ఉద్దేశం కూడా మీ అందరికీ తెలుసు ప్రతి వ్యక్తి ఎదగాలి ఏదో ఒక రంగంలో రాణించాలి అనే ఉద్దేశం మీదనే మనం ఛానల్ ప్రారంభించాము అందులో భాగంగా రకరకాల వ్యాపార సమాచారాన్ని తెలియజేస్తూ వస్తున్నాను అలాగే ఏదైనా స్వయం ఉపాధి అవకాశం ఉంటే దాన్ని కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఒక వ్యక్తి ఖచ్చితంగా ఆర్థికంగా బలంగా ఉండాలి సరైన వ్యాపారాన్ని చేయాలి అంటే ఖచ్చితంగా అతను చెయ్యాలి అనుకుంటున్న వ్యాపారం గురించి కానీ అతను చెయ్యాలి అనుకుంటున్న స్వయం ఉపాధి అవకాశం గురించి కానీ పూర్తి సమాచారం తెలుసుకోవాలి అలా తెలుసుకోకుండా ప్రారంభించిన వ్యక్తులు తొందరగా ఆ వ్యాపారాన్ని మానుకొని వేరే వ్యాపారానికి వెళ్లాల్సి వస్తుంటది ఎందుకంటే సరైన అవగాహన ఉండదు కాబట్టి ఈ రోజు ఎలాంటి వ్యక్తి అయినా ఏ ఊర్లోనైనా చేయగలిగే ఒక అద్భుతమైన వ్యాపారాన్ని మీ అందరికీ చెప్తున్నాను ఆ వ్యాపారం చేసే విధానాన్ని చెప్తాను ఇన్వెస్ట్మెంట్ చెప్తాను లేదు నేను చెప్పిన విధానం మీకు నచ్చకపోతే మీకు ఏదైనా విధానం ఉంటే ఆ విధానంలో కూడా చేసుకోవచ్చు కాకపోతే ఏ వ్యక్తి అయినా చేసుకోవచ్చు ఇక్కడ చదువుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఎదుటి వ్యక్తితో మాట్లాడడం వస్తే సారు దీనికి పెద్ద క్వాలిఫికేషన్ ఏమీ అవసరం లేదు ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు ఒకవేళ ఏదైనా మీకు సపోర్ట్ ఆదాయం కావాలన్నా లేకపోతే పర్మనెంట్ వ్యాపారం చేసుకోవాలన్నా దీన్ని ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ వీడియో అయితే అందరూ చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు ప్రతి వ్యక్తిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి మీరు లైక్ చేయడమే నన్నే ఎంకరేజ్ చేసినట్టుగా భావిస్తాను ఫ్రెండ్స్ ఈ రోజు ఈ మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎండలు ఎక్కువగా ఉంటాయి మనందరూ తెలుసు ఈ ఏదో ఒక కొంతకాలం తప్పితే మిగతా ఎక్కువ భాగం ఎండలేముంటుంటాయి ఈ ఎండలను చొప్పుసమని పొందడానికి మన వాళ్ళు ఎక్కువగా ఏసీలు వాడుతుంటారు అలాగే కూలర్స్ వాడుతుంటారు కానీ ఎక్కువ మంది జనాలు కూలర్స్ కోసం తిరుగుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఏసీలు కొనే శక్తి ఉండకపోవడం వల్ల కూలర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు మన వ్యాపారం కూడా అసెంబ్ల్డ్ కూలర్స్ ఈ రోజు బ్రాండెడ్ కంపెనీలు అయితే పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు ఉంటాయి అవన్నీ కొనలేరు అసెంబ్బుల్డ్ కూలర్స్ అంటే అసెంబ్ల్డ్ సొంతంగా మిషనరీ కొని తయారు చేస్తుంటారు కార్ఖానాలు ఉంటాయి అవి వాళ్ళు తయారు చేసే కూలర్స్ మనం హోల్సేల్ గా కొనుగోలు చేసి వాటిని రిటైల్ గా విక్రయించడం ఈ వ్యాపార ఉద్దేశం ఇక కూలర్స్ విషయానికి వస్తే తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎన్నో కార్ఖానాలు ఉన్నాయి తయారు చేసి మీకు హైదరాబాద్ చుట్టుపక్కలనే చాలా ఉన్నాయి కూలర్స్ తయారు చేసి మీరు ఒక్కసారి గూగుల్లోకి పోయి చెక్ చేస్తే అసెంబ్ల్డ్ కూలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అని కొడితే మీకు చాలా అడ్రస్లు వస్తాయి అలాగే ఇండియన్ మార్కెట్ సైట్లు కూడా వెతకొచ్చు అక్కడ కూడా దొరుకుతాయి మనకు కాన్సెప్ట్ ఏందంటే వీటిను ఎలా విక్రయించాలనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఈ రోజు మనం కూలర్స్ కొనుక్కొచ్చాము బజార్లో ఒక చోట పెట్టాము కాకపోతే ఒకటో రెండో మూడు వెళ్తుంటాయి కానీ మనం బర్క్గా అమ్మాలి ఎక్కువగా అమ్మాలంటే ఏం చేయాలి అనేది ఈ రోజు నేను చెప్పే సారాంశం ఈ రోజు ఈ కూలర్లను మనం తోల్సిన కొన్న కూలర్లను ఒక చోట ఉంచుకోవడానికి ఒక పెద్ద ఇండ్లు లాంటిది అవసరం అవుతుంది ఎందుకంటే ఒక లోడు తీసుకొచ్చినప్పుడు ఒక రెండు వందలు నూట యాభయో ఈ కూలర్స్ వస్తూ ఉంటాయి కనీసం తక్కువలో తక్కువ ఒక వందల నుంచి నూట యాభై మధ్యన వస్తుంటాయి వీటిని మనం పెట్టుకోగలిగే స్థలం ఉండాలి ఈరోజు వాటిని పెట్టుకోగలిగి ఉంటే ఈ రోజు పదిహేను వందల నుంచి మార్కెట్ లో కూలర్స్ మ్యానుఫ్యాక్చర్ హోల్సేల్ దగ్గర నుంచి పదిహేను వందల నుంచి మూడు వేల లోపే మనకు దొరుకుతుంటాయి ఈ అసెంబ్లీ కూలర్స్ కొంచెం ఏదైనా మంచి రిచ్ క్వాలిటీ కావాలంటే నాలుగు కన్నా ఎక్కువ ఉండదు అంత అంత లోపే ఉంటుంటాయి వీటిని మనం ఏంటంటే మనకు అవసరానికి తగ్గట్టు మన ఏరియాలో సేల్స్ తగ్గట్టు మనం కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఇక వ్యాపారం చేసే విషయానికి వస్తే మీరు ఈ టౌన్లో ఏ టౌన్ లో కానీ ఎక్కడైనా కానీ ఈ అంగళ్ళు ఉంటుంటాయి చూసారుగా ఈ చిన్న చిన్న కిరాణా షాపులు లేకపోతే ఫ్యాన్సీ షాపులు అలాగే చికెన్ కొట్లు మటన్ కొట్లు ఇలా అన్ని రకాల షాపులు ఉంటుంటాయి వీళ్ళను మీరు ప్రధానంగా టార్గెట్ గా తీసుకుని అండ్ టోటల్ గా నా ఉద్దేశం వ్యాపారం చేస్తున్న వ్యక్తులను టార్గెట్ గా తీసుకోండి మీరు వాళ్ళకు వాళ్ళ అవసరాన్ని గుర్తించి వాళ్ళకు నిజంగా అవసరం కూలర్ అవసరం ఉన్న వ్యక్తిని గుర్తించి వాళ్ళకు కూలర్ మీరు అప్పుగా ఇస్తారు ఈరోజు మనకు ఎగ్జాంపుల్ గా మూడు వేల రూపాయలు ఖరీదు చేసే కూలర్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు మనకు ట్రాన్స్పోర్ట్ తోటి ఇండియ మూడు వేలు పడింది దాన్ని మనము అదనంగా ఆరు వేల రూపాయలు మనం విక్రయిస్తాం ఎందుకంటే ఈ రోజు బయట కూడా అలాగనే విక్రయిస్తారు కానీ క్యాష్ తీసుకుని విక్రయిస్తారు మనం క్యాష్ తీసుకోం కాబట్టి ఆరు వేల రూపాయలు అని చెప్పి ఏదైతే అసలు ఉందో ఆ అసలు ఫస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ముందు కట్టాలి మీరు ఇవాళ ఏ కూలర్ సెలెక్ట్ చేసుకున్నా మనకు పదిహేను వందలు పడితే మూడు వేలు అవుతుంది మూడు మూడు వేలు ఫిఫ్టీ పర్సెంట్ మనం ముందు ఇచ్చుకొని మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఒక ఐదు నెలలు లేదా ఆరు నెలలు కిస్తీ ప్రకారం అట్లా అట్లా ఏర్పాటు చేసుకుని మీకు ఉండే అవసరాన్ని బట్టి లేదా నాలుగు నెలలు నాలుగు ఐదు ఆరు మధ్యన సెట్ పెట్టుకొని ఓ దాన్ని డివైడ్ అయితే చేసుకుని అవి కట్టించుకోండి ఈ విధంగా చేస్తే మనం ఏం చేస్తామంటే మనము ఈ సగం ఫిఫ్టీ పర్సెంట్ అప్పిస్తున్నాం కాబట్టి కస్టమర్ ఈజీగా తీసుకుంటాడు అలాగే ప్రతి నెల కడతామంటే మనకు మిగిలిపోతుంది కూలర్ అనుకుంటాడు కాబట్టి మనకు ఎక్కువ సేల్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ సేల్స్ ద్వారా మనం అద్భుతమైన ఆదాయం సంపాదించవచ్చు ఈ విధానంలో ముందుకెళ్లే ప్రయత్నం చేయండి నాకు తెలిసిన విధానాన్ని చెప్పాను మీకు ఏదైనా కొత్త విధానం తెలుసు ఆ విధానంలో ముందుకెళ్ళండి టోటల్ గా మనము ఈ వ్యాపారంలో ముందుకెళ్ళడం అనేది ముఖ్యము కాకపోతే వ్యాపారం పూర్తి సమాచారం తెలుసుకోండి పూర్తి సమాచారం తెలుసుకున్నాక మీరు నిరభ్యంతంగా ఏ ఊరు నుంచి అయినా ఈ వ్యాపారాన్ని ప్రారంభించండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్